స్త్రీల విషయంలో మరి బైబిల్ పట్టుకోవచ్చా, ప్రార్థనకు వెళ్ళొచ్చా, లైవ్లో ప్రార్థన పాల్గొనొచ్చా, ఈ ప్రశ్నలన్నీ కూడా అనేక మందికి వస్తున్నట్లయితే వాక్యాన్ని చదవండి. పాత నిబంధనలో చూడండి, చర్చికి వెళ్ళవచ్చా, ఏంటి లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు పీరియడ్స్ టైంలో చర్చికి వెళ్ళొచ్చా అనేది ఒక ప్రశ్న, ఉపవాస ప్రార్థనలో పాల్గొనొచ్చా అనేది మరొక ప్రశ్న, శరీరం సహకరించకపోతే, శరీరం మీకు చాలా నీరసంగా బలహీనంగా ఉంటే మీరు ఆహారం తీసుకునే ప్రార్థనలో పాల్గొనవచ్చు, లేదు మీ శరీరం సహకరిస్తుంది మీరు ఆరోగ్యంగా ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదంటే యూ కెన్ కంటిన్యూ. సో బైబిల్ ముట్టుకోవచ్చా, దీనికి ఇప్పుడు నేను సమాధానం చెప్తాను, ప్రార్థనలో పాల్గొనవచ్చా చూద్దాం. దేవుని వాక్యంలో నుండి ప్రభు బల తీసుకునవచ్చా దీన్ని కూడా చెక్ చేసుకుందాం. తర్వాత లాస్ట్లో ఏవైనా శుభకార్యాలకు, ఫంక్షన్లు కావచ్చు, ప్రేయర్ మీటింగ్స్ కావచ్చు, ప్రార్థనా సభలకు కానీ వెళ్ళొచ్చా, ఇంకా లైవ్లో కూడా వాక్యం వినొచ్చా వినకూడదా. పాత నిబంధన కాలంలో లేము మనం. మనం ఇప్పుడు ఏ నిబంధన కాలంలో ఉన్నాం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో రెండు నిబంధనలు కనిపిస్తాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో అన్ని విషయాలు కూడా వారు ఏ విషయంలో అపవిత్రులైనా ఏ విధంగా ఉండాలి, ఆ అపవిత్రత నుండి ఎలా బయటపడాలి, ఎన్ని రోజులు వారు దూరంగా ఉండాలి, ఎన్నో రోజులు వాళ్ళు ప్రార్థనకు రావాలి, మరి డెడ్ బాడీని ముట్టొచ్చా లేదా, అనేక విషయాలు పాత నిబంధనలో లేవీకాండంలో ప్రభు సెలవిచ్చాడు. దానిని క్రొత్త నిబంధన కాలంలో అప్లై చేయొచ్చా అంటే, క్రొత్త నిబంధన అనేటువంటిది ఎలా వచ్చింది, పాత నిబంధన కాలంలో పాపం జరిగినప్పుడు ఏం చేశారు వాళ్ళు, దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించినా, ఒకవేళ పొరపాటు జరిగినా, వారు దాని నుండి ఎలా బయటపడ్డారు, ఎలా బయటపడ్డారంటే ఆ మందిర ఆవరణలోకి వెళ్ళేవారు, ప్రత్యక్ష గుడారం మీదకు వెళ్ళేవారు, అక్కడ యాజకుని ఏదో ఒప్పుకున్నప్పుడు ఒక గొర్రెను తీసుకొచ్చో లేకపోతే బేదలైతే గువ్వలను పావురాలను తీసుకొచ్చి వీరు చేసిన దోషములను అక్కడ ఒప్పుకున్నప్పుడు వీళ్ల పక్షంగా ఆ జంతువు కానీ పక్షి కానీ అది కట్ చేయబడుతుంది, అంటే రక్తం ఒలికించబడుతుంది, దాని రక్తం, ఆ రక్తాన్ని నీటితో కూడా కలిపి ఆ నీళ్లను రక్తమును వీళ్ళ మీద ప్రోక్షిస్తారు. అయ్యా వీళ్ళ వీరి పాపం వీరిని నాశనం చేయకుండా, వీరి దోషములు వీరిని మరి ముగింపు అంటే వారి జీవితాలను నాశనం చేయకుండా వీరు కాపాడబడాలి, వీళ్ళ నిమిత్తమే ఇక్కడ బలి జరిగింది. ఓకే, అంటే వీళ్ళు చేసిన పొరపాటుకి అక్కడ ఒక పక్షి కానీ ఒక గొర్రె కానీ బలి అయింది, ఆ రక్తము నీరు కలిపి వీరి మీద ప్రోక్షించబడింది. రక్తము దేనికి సాదృశ్యము, నీరు దేనికి సాదృశ్యము? ఇప్పుడు క్రొత్త నిబంధనలు కూడా పొరపాట్లు జరిగినప్పుడు ఏం చేస్తున్నారు, దేని ద్వారా విడుదల వస్తుంది? ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో జీవిస్తున్న మన జీవితాలకు అపవిత్రత అంటుకుంటే దాని నుండి ఎలా బయటపడుతున్నాం? మరి అపవిత్రత అనేది అపవిత్రతే, పాపం అనేది పాపమే, నిర్లక్ష్యం అనేది నిర్లక్ష్యమే, అవి మారవు, మనుషులు మారినా అంటే యుగాలు తరాలు మారినా అవంతే, మరి వాటి నుండి ఎలా బయటపడాలి? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే జన్మించారో ఆ రాత్రి దూతలు వెళ్ళి ఈ బలివ్వడానికి మేపేటువంటి గొర్రెల కాపర్ల యుద్ధకు వెళ్ళి దూతలు మాట్లాడే, ఏమని మాట్లాడాయంటే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, దావీదుపురమందు మీ కొరకు రక్షకుడు పుట్టి, దానికి ఇదే మీకు అనువాలు, ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఉంటే మీరు చూస్తారు, సర్వలోకానికి కలగబోయే మహాసంతోషకరమైన శుభార్త ఏంటంటే యేసుక్రీస్తు జననము. ఈ విషయాన్ని గొర్రెల కాపర్లకు ఎందుకు చెప్పాలి? ఆ గొర్రెలు ఏమంటే బలి అర్పణకు ప్రజలు ఒక్కొక్క కుటుంబం వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్తారు, ఆ కుటుంబస్తుల యొక్క పాపం పోవడానికి ఈ గొర్రెని తీసుకువెళ్ళి అక్కడ బలిస్తారు, ఇక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గర. అటువంటి పరిస్థితికి అవసరం లేదు, ఏ ఇంటి వాళ్ళు కూడా గొర్రెను కొన్నాకర్లా, పక్షులు కొన్నాకర్లా, వాటిని బలి తీయనక్కర్లా, వాటి రక్తం మీ మీద చల్లాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని అందరినీ అన్ని పాపాలను రక్షించుటకు రక్షకుడు వచ్చేసాడు. ఇది మహాసంతోషకరమైన వార్త, ఒక యూదులకు మాత్రమే కాదు సర్వమానవాళికి రక్షించుటకు ప్రభు వచ్చాడు. మరి గొర్రెల విషయంలో ప్రభు వస్తే ఏం జరుగుతుంది? లోక పాపములను మోసుకుని పోయే గొర్రె పిల్లగా యేసు ఈ లోకానికి వచ్చాడు. యోహాన్ సువార్త 1:29-30, John 1:29-30, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? లోకములో ఉన్న మానవుల యొక్క పాపాలను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. మరి ఈ గొర్రెపిల్ల ఎక్కడ బలి అయింది? సిలువలో మనందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. సో లోకాన్ని రక్షించుటకు వచ్చాడు, లోకములను పాపము నుండి, అంటే లోకస్థలందరిలో పాపం ఉండబట్టే కదా పాతాళానికి పోతున్నారు, కనుక పాపము నుండి విడిపించుటకు, శాపము నుండి విడిపించుటకు, అపవిత్రత నుండి విడిపించుటకు, చీకటి శక్తుల నుండి విడిపించుటకు, సాతాను సైన్యం నుండి విడిపించుటకు,
అంధకార శక్తులను విడిపించటకు. మరి చాలామంది అంటుంటారు కదా, ఇటు జిస్టు తీసామని, శిల్లంగాని, బాణామతని, చేతబడని, ఇట్లాంటివన్నీ కూడా బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ అన్నిటి నుండి విడిపించటకు, రక్షకుడు నిన్ను రక్షించటకు, నన్ను రక్షించటకు, మానవులందరినీ రక్షించటకు ఆయన పరమను విడి భూమి కరుదించాడని దూతగణం చెప్పింది. లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్లగా వచ్చాడు. ప్రతి ఇంటికి ఒక గొర్రె, ప్రతి ఇంటికి ఒక పావురం అవసరం లేదు. ఆయనే ప్రతి ఇంటికి యేసు, ప్రతి ఇంటి కుటుంబానికి యేసు క్రీస్తు ప్రభువారు అవసరం. ఎందుకంటే మన దోషములు, మన అపవిత్రత అనేది పోగొట్టేటువంటి వాడు, తీసివేసేవాడు యేసుక్రీస్తు ప్రభువారే. ఈ గొర్రెబళ్ళు, మేకబళ్ళు అవసరం లేదు. మరి పాపాలు ఉన్నాయి, మనుషుల్లో పాపాలు ఉన్నాయి, పోవడానికి పాపములు తీసివేయడానికి రక్షకుడు వచ్చాడు. మరి స్త్రీ, ఆమె ఈ బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు ప్రభు యొద్దకు వెళ్ళొచ్చా, సభలకు వెళ్ళొచ్చా, ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టొచ్చా? మార్కు సువార్త 5:25 ఒక స్త్రీ ఉంది, 12 సంవత్సరాల నుండి బ్లీడింగ్ ప్రాబ్లంతో, పీరియడ్స్ ప్రాబ్లంతో, ఏదో మొత్తానికి ఆమె ఆ ప్రాబ్లం తగ్గట్లా ఓవర్ బ్లీడింగ్ అవుతూనే ఉంది. అనేక డాక్టర్లు, వైద్యుల ఎదుకు వెళ్ళింది, ప్రయోజనం శూన్యం. ఎన్ని ఔషధాలు వాడినా, ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎందరు డాక్టర్ల ఎదుకు వెళ్ళినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, హర్ కండిషన్ బికేమ్ వర్స్ దెన్ ద ఫస్ట్. ఆమెకున్నటువంటి పరిస్థితి మొదటి కన్నా ఇంకా ఎక్కువగా చెడిపోయిందట. అంటే ఇంక ఎక్కువగా బాధ ఎక్కువైంది, వేదంతో ఉంది. తన పక్కింటి స్త్రీతో పంచుకుందాం కష్టాన్ని, నీకు చనిపోవాలనుకుంటున్నాను, మరి ఏమని పంచుకుందో తెలియదు, మొత్తానికి డిప్రెషన్లో ఉంది. దానికి దేవుని వాక్యాన్ని పక్కన ఆవిడ చెప్పింది, యేసు ప్రభువుకి ఒకసారి వెళ్ళొచ్చు కదా, వై డోంట్ యూ ట్రై జీసస్ అని. అవునా, యేసు యుద్ధకు వెళ్తే అందరూ బాగుపడుతున్నారా? అయితే ప్రభు యుద్ధకు నేను వెళ్తాను. అయితే ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన యాజకుడుగాను, ప్రవక్తగాను, మెస్సయగా ఉన్నాడు కదా, మరి నేను అపవిత్రురాలిని. పాత నిబంధన ప్రకారం అపవిత్రురాలైనటువంటి స్త్రీ వెళ్ళి అటువంటి వారిని ముట్టకూడదు, వాళ్ళ యుద్ధకు వెళ్ళకూడదు. వాళ్ళు యాజకులు, పవిత్రమైన దేవుని సేవ చేస్తున్నారు, ప్రభు యొక్క చేయి ఆమె మీద పడకూడదు పాత నిబంధన ప్రకారం. కానీ ఈమె తనలో తాను అనుకుందట, నేను వెళ్ళి ప్రభు ఎలాగూ ముట్టడు, ముట్టమని నేను అడుగును, ఎందుకంటే అందరినీ ఆయన ముడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నన్ను కూడా తాకు అని కుష్ఠరోగులు అడిగారు కదా. కుష్ఠరోగులు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని కుష్ఠరోగి అడుగుతాడు. మార్క్స్ 1:41-42 మార్క్ చాప్టర్ 1:41-42. మరి ఏమి కూడా అలా అడగచ్చు, కానీ అడగడానికి ఇష్టపడలా. ఏం చెప్పిందంటే, అలా అడిగితే ఏంటి నీ సమస్య అన్నాడు అనుకోండి, బ్లీడింగ్ ప్రాబ్లం అంటే అసలు నీకు ఎంత ధైర్యం, ఈ టైంలో నేను ముట్టొచ్చా నిన్ను అని అంటాడేమో అన్న భయం. సో ఆ భయంతో ఏమనుకుందంటే, యేసు ప్రభువారు వెళ్ళే మార్గంలో కూర్చుంట, ఆయన నిలువుటంగి ధరించుకుని వెళ్తూ ఉంటాడు, కాబట్టి నేను ఆయన వస్త్రాలు ముడతాను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదు అనుకుని, ఏమనుకుందట, యేసు వస్త్రాలు మాత్రం ముడుతా, నేనే ముడతాను, ఆయన నన్ను ముట్టడు, ఎందుకంటే నేను అపవిత్రంగా ఉన్నాను, ఆయన నన్ను ముట్టకూడదు కనుక నేనే ఆయన్ని ముట్టి బాగుపడతాను అనుకుని, జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. జన సమూహంలో ప్రభు ఉన్నాడు, ఆయన వెనక్కు వచ్చింది, ముందుకు రాకుండా ప్రభు యొక్క వస్త్రాన్ని వెనక్కు నుండి పట్టుకుంది. ఇలా వస్త్రాన్ని ముట్టిన వెంటనే, అంటే వస్త్రాన్ని పట్టుకుంది ఆమె చేత్తో, ప్రభు యొక్క అంగి చివరి భాగాన్ని ఇలా పట్టుకుంది, కింద భాగాన్ని. అప్పుడు పట్టుకోగానే ఏం రావాలి, ఆమెకి శాపం రావాలి, యాజకుడు ముట్టుకోకూడదు కదా, అపవిత్రంగా ఉంది కదా, అప్పుడు ఆమె శపించబడాలి, లేకపోతే వ్యాధి రోగాలు ఇంకా ఎక్కువైపోవాలి, దేవుని కోపం రావాలి, దేవుని ఉగ్రత రావాలి. ఏమొచ్చింది, ఏమీ రాలా, దేవుని కోపం రాలేదు, దేవుని ఉగ్రత రాలేదు. ప్రభు అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టారు అని, దానికి భయపడిపోయింది ఆవిడ. అయితే ప్రభు అన్నాడు, నాలో ఉన్న ప్రభావము ఆ వ్యక్తిలోకి వెళ్ళింది అంటున్నాడు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళిందని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుగా, నా వస్త్రాలు ఎవరు ముట్టారు అన్నప్పుడు పేతురు శిష్యులు భయపడిపోయారు. ప్రభు ఎవరని ఎవరని చెప్పగలం, చాలామంది నీ చుట్టూ ఉన్నారు జనం, ఆయన శిష్యులు, జన సమూహం నీ మీద పడుచుండగా, ఆయన శిష్యులు అంటే పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళందరూ, ప్రభు జన సమూహం నీ మీద పడుచుండట చూస్తున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అని. ఎవరని చెప్పగలమయ్యా, ఎంతమంది తాగుతున్నారు నిన్ను, అనేక మంది నిన్ను తాగుతున్నారు కదా, ఇదిగో ఈ వ్యక్తి తాకిందని చెప్పడానికి అవుతుందా, ఇదేం ప్రశ్న ప్రభు, ఎవరు నన్ను తాకారని అడుగుతావు ఏంటని. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచాను.
ఆ ప్రభుని యొక్క విశ్వాసముతో ఏసయ్య వస్త్రాలను ముట్టడానికి వెళ్ళింది కదా, ఏసయ్య వస్త్రాన్ని. ఆ ముట్టిన వ్యక్తి ఎవరైనా చూడడానికి ఏసయ్య చుట్టూ చూశాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి, ఎందుకు భయపడింది, ప్రభు ఏమని అంటాడేమో, నీకెంత ధైర్యం, నువ్వు బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉండి నన్ను తాగుతావా, ఈ మీటింగ్లోకి వస్తావా, ఆ యూదులాచారం ప్రకారం ఏమైనా శిక్ష వేయండి అంటాడేమో అని భయపడింది. కానీ యేసు ప్రభు ఆ రక్షకుడు అన్న సంగతి ఇంకా ఆమెకు పూర్తిగా తెలియదు. కానీ మొత్తానికి స్వస్థతలు జరుగుతున్నాయని వచ్చింది. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను. సంగతి అంతా చెప్పింది. అయ్యా, ఎన్నో సంవత్సరాలుగా బాధపడ్డాను, 12 ఏళ్ళుగా మరి అనేక హాస్పిటల్లు తిరిగాను, వైద్యం చేయించుకున్నాను, ఎక్కడా బాగుపడలేదు, ఇక చావే నా జీవితానికి గురనుకున్నాను, ఇక చనిపోతే బెటర్ అనుకున్నాను, చావే పరిష్కారం అనుకున్నాను. కానీ నా ఇంటి పక్క ఆవిడ చెప్పింది, యేసు యుద్ధకు ఎందుకు వెళ్ళకూడదు, యేసు ప్రభువారి యుద్ధకు వెళ్ళి చూడని. అయితే నేను బహిష్టుగా ఉన్నా, లేకపోతే అపవిత్రాలుగా ఉన్నాను, లేదా పీరియడ్స్లో ఉన్నాను, బ్లీడింగ్ అవుతూ ఉంది, స్త్రీ ప్రాబ్లంతో ఉన్నాను, నేను రాకూడదు కదా ప్రా సభలోనికి, వచ్చినా మీ చేయి నా మీద పెట్టమని నేను అడగకూడదు కదా, అందుకే మీ వెనక్కి వచ్చి మీ వస్త్రాలు ముట్టాను. ఏమనుకొని వచ్చానంటే, ఎలాగైనా ఇంతమందిని బాగు చేస్తున్న యేసునాథుడు నన్ను బాగు చేయడా, ఆయన కనికరం చొప్పున అనుకుంటూ అలా ముట్టానయ్యా, స్వస్థపడ్డానని చెప్పి. అందుకు ఆయన అందు ప్రభు అన్నాడు, నువ్వు నన్ను ముట్టినందుకు లేవీ కాండ ప్రకారముగా నువ్వు అపవిత్రమైన పని చేశావు అని చెప్పి ప్రభు అన్నాడా, గద్దించాడా, నువ్వు నీకెంత ధైర్యం యేసును ముట్టుకుంటావా అని. బైబిల్ పట్టుకోవడం అంటే ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎదురు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఏమి బ్లీడింగ్ ప్రాబ్లంతో ఏం పట్టుకుంది, యేసును పట్టుకున్నది, యేసు వస్త్రాన్ని పట్టుకున్న, యేసులో ఉన్న ప్రభావం బయలుదేరి ఆమెలోకి వెళ్ళింది, ఏసయ్యలో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళ్ళి ఆమె స్వస్థపడింది. స్వస్థపడింది నిజమే కదా, వెంటనే బాగుపడింది. ఇప్పుడు ఆమె ఎవరిని పట్టుకుంది చెప్పండి, త్వరగా చెప్పాలి, ఏసయ్యని పట్టుకుంది. ఏసయ్య అంటే ఎవరు, ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఎదురు, వాక్యమే దేవుడై ఉన్నాడు. అంటే వాక్యమై ఉన్న దేవుణ్ణి ఆమె ఏం చేసింది, పట్టుకున్నది. బైబిల్ పట్టుకోవడం మరి తప్ప, తప్పైతే మరి ఆమె పట్టుకోవడం తప్పవుతుంది. నన్ను ఎందుకు తాకేవనాలే ప్రభు అనలేదు, నన్ను ఎందుకు పట్టుకున్నావు, ఈ బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు నన్ను పట్టుకోవచ్చా, నువ్వు లేవీ కాండంలో లేకపోతే యూదులు సమాజ మందులు నీకు ఏం నేర్పించారు అన్నాడా, అనలేదు. ఈ తీవ్రవాదుల్లాగా మాట్లాడలేదు. కొంతమంది తీవ్రవాదులు ఉన్నారు కదా, అన్నీ తీవ్రమే, ఏది తీసుకున్నా తీవ్రంగా మాట్లాడతారు. ఈ తీవ్రవాదుల్లాగా మాట్లాడకుండా ప్రభు చెప్పాడు ప్రేమ కనికరంతో ఏసయ్యను ముట్టింది. సో సభకు వెళ్ళిందా అంటే ఏసయ్య ఉన్న సన్నిధికే కదా వెళ్ళింది, ఎస్. ప్రార్థనా స్థలమే కదా అంటే ప్రార్థన జరుగుతున్న స్థలమే కదా, ఏసయ్య ఉన్నాడంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామలు కూడిందరు వారి మధ్యలోనే ఉంటాడు కదా. సో ఏసయ్య యుద్ధకు వెళ్ళింది, ఏసయ్య వస్త్రాలు ముట్టింది అంటే వాక్యమైన దేవుడినే కదా ముట్టింది. కనుక బైబిల్ను చదవచ్చా, చదవచ్చు అని చెప్పేది అపవిత్రంగా ఉండి చదవమని అంటలేదు, చక్కగా నీటిగా మీ చేతులే కడుక్కొని మీరు నీటిగా ఉంటారు కాబట్టి మీరు బైబిల్ తీసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. మీ దేహంలో ఏదో సమస్య ఉంది, ఆ సమస్యను చూసి మీరు ఏదో కంగారు పడిపోయిన అపవిత్రం అయిపోయిన బాధపడదు. అయితే మన అందరి అపవిత్రత తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు, ఇక ఆయన్ని పట్టుకోకపోతే ఇంకెవరిని పట్టుకుంటారు, ఆయన్నే పట్టుకోండి, ఆయన వాక్యం పట్టుకోండి, ప్రార్థన చేయండి, దేవుని దగ్గర అడగవచ్చు, ప్రార్థన చేయవచ్చు, ప్రభు సన్నిధికి వెళ్ళొచ్చు. ఈ ఒక్క సందర్భాన్ని మీరు గమనిస్తే ప్రార్థనకి వెళ్ళొచ్చు, యేసు వస్త్రాలు ముట్టవచ్చు, యేసునామలో స్వస్థత పొందుకోవచ్చు, విశ్వాసంతో మీరు వెళ్ళాలి. అందుకు ప్రభు ఆమెతో ఏమన్నాడు చూడండి, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఏమంటున్నాడు, అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. అక్కడ ఆమెను కుమారి అని పిలిచాడు, ఆమె పేరు కుమారి కాదు, వేరే పేరు ఉండొచ్చు, కానీ ఆయన తండ్రిగా వచ్చాడు, మనం ఆయన కుమార కుమార్తెలు కాబట్టి ఆయన కుమార్తె బాధ తొలగించిన తండ్రి, తండ్రి తన బిడ్డల యొక్క బాధ తీసివేయడా, తండ్రికి తెలుసు కదా ఏ బాధ ఉన్నా. కాబట్టి అంటున్నాడు, కుమారి బాధపడకమ్మా, ఏదో శాపం వచ్చేస్తేమో భయపడతాను, ఆ పరసేలు సదుకులు శాస్త్రులు ఆ పాత నిబంధనలో లేవి ఖండాన్ని పట్టుకొని బెదిరించేస్తున్నారు అందరినీ, ఇదిగో ఇలా ఉంది, నీకు ఇలాంటి శిక్ష వేస్తాం, అలాంటి శిక్ష వేస్తాం, రాళ్ళు తీసుకొడతాం, ఇటువంటి తీవ్రవాదుల్లాగా మాట్లాడలేదు. ఇక్కడ ఏసయ్య, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను, సమాధానం గలదానిమైపోము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ప్రభు దీవించాడు. కనుక ఆ ప్రాబ్లంతో ఉన్నప్పుడు బైబిల్ పట్టుకోవచ్చు, యేసును పట్టుకోవడం అంటే బైబిల్ పట్టుకోవడమే. ప్రార్థన చేసిందని ప్రార్థన స్థలానికి వెళ్ళింది. మరి లైవ్లో ప్రేయర్, ఎస్. ఏసయ్య ప్రేమ కనికరం కలిగినవాడు,
ఇక్కడ ఈమె ముట్టకూడదు. అసలైతే పాత నిబంధన ప్రకారంగా పరిసయ్యులు, శాస్త్రులు, సదుకేయులు వాళ్ళ ప్రకారంగా యేసు ప్రభువారిని ఈ బైస్ట్ అనేటువంటి పీరియడ్స్లో ఉన్నటువంటి లేదంటే బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉన్నావిడ ముట్టకూడదు. కానీ ముట్టింది, స్వస్థ పొందింది, విడుదల పొందింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది అందరి అపవిత్రత తీసివేయడానికి, అన్ని రకాల అపవిత్రత తొలగించడానికి, పరిశుద్ధతను ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి. కాబట్టి ప్రభు యొద్దకు వెళ్ళండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, దేవుని స్తుతించండి. మరి బాప్టిజం తీసుకోవచ్చా అని ఎవరిని అడిగారనుకోండి, అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని వారికి తెలుసు. కాబట్టి ఆ టైంలో మీరు బాప్తిసానికి వెళ్లకుండా ఆగొచ్చు. ఆ కార్యక్రమం అయిన తర్వాత మీరు బాప్తిసానికి వెళ్ళొచ్చు. ఇంకా నీటిలోకి వెళ్తున్నప్పుడు మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక, బ్యాక్టీరియా, వైరసెస్, అనేకమైన ఇబ్బందులకు మీరు గురయ్యే అవకాశం ఉంటుంది కనుక బెటర్ నాట్. కొంతకాలం పోయిన తర్వాత మీరు బాప్తిజం తీసుకోవచ్చు. కొందరు అంటుంటారు, నో నో నో, ఈ రాత్రి ప్రభు రాకుండా వస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతుంది. నో నో, తీవ్రవాదుల్లాగా మాట్లాడద్దు. వారు నమ్మారు. నమ్మిన తర్వాత డిసైడ్ అయిపోయారు బాప్తిజం తీసుకోవడానికి. 2 రోజుల్లో 3 రోజుల్లో బాప్తిజం ఇవ్వబోతున్నారు. ఒకవేళ ప్రభు అక్కడే వచ్చింది అనుకున్నా, ఆ రాత్రి ప్రభు తీసుకువెళ్దా, ఎందుకంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారుగా, ఆ తీర్మానం దేవునికి వినిపిస్తుందిగా, కనిపిస్తుందిగా, ఖచ్చితంగా దేవుడు తీసుకుంటాడు వారిని. కంగారు పడినాకల్లా, వాళ్ళు వద్దనుకోవట్లే, మాయ చేయట్లేదు, నాకు ఇప్పుడే బాప్తిజం కావాలని కోరుతున్నారు. భయంకరమైన తుఫాను పడుతుంది, వరదలు, చెరువులు, వాగులన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. బయటికి వెళ్తే గాలి తుఫాను, చెట్లు విరిగి పడుతున్నాయి. బాప్తిజం ఇప్పుడు తీసుకోవాల్సిందే అంటావా? తీవ్రవాదుల్లాగా మాట్లాడొద్దు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. అర్థమైంది అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? చర్చికి వెళ్ళవచ్చా? వెళ్ళవచ్చు, వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆమె ఎవరి యొద్దకు వెళ్ళింది? బ్లీడింగ్ ప్రాబ్లంతో ఉన్నావిడ యేసు యొద్దకే వెళ్ళింది. మరి ఉపవాసం ఉండవచ్చా? ఉపవాస ప్రార్థనలు శరీరం సహకరిస్తేనే. చాలా వీక్గా ఉన్నారు, బాధగా ఉన్నారు, నొప్పిగా ఉంది, మీ యొక్క బలహీనంగా ఉన్నారు, చాలా నీరసంగా ఉన్నారంటే మీరు ఆహారం తీసుకుని కూడా పాల్గొనవచ్చు. తర్వాత బైబిల్ ముట్టుకోవచ్చా? ఆమె ఎవరిని ముట్టుకుంది? యేసుని. యేసు అంటే ఎవరు? ఆది అందు వాక్యం ఉండిన వాక్యము, దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1:1 వచ్చిన. తర్వాత ప్రార్థనలో పాల్గొనవచ్చా? పాల్గొనవచ్చు. ఎందుకంటే ఆమె కూడా ప్రార్థన చేస్తుంది, ప్రభు యొక్క ప్రార్థన మీటింగ్లోకి వెళ్ళి అటెండ్ అయింది. మరి ప్రభు బల్ల తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎలా? ఆమె ప్రభుని ముట్టుకుందంటే ప్రభు యొక్క ప్రభావం ఆమెలోకి వచ్చింది. ప్రభు యొక్క ప్రభావం వచ్చిందంటే బల్ల తీసుకున్నప్పుడు యేసు నా ప్రభు, నా రక్షకుడు, నా కొరకు శిలువలో మరణించి తిరిగి లేచాడని, అలాగే ప్రభు యొక్క రక్తంలోనూ ప్రభు యొక్క బలలో కూడా పాల్గొనవచ్చు. ఇదేదో కాదన్నట్టుగా తీవ్రంగా ఆలోచించే వాళ్ళు మాట్లాడతారు, కానీ వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోండి. కృపా కనిక్రమలు కలిగిన దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు. తర్వాత లైవ్లో వాక్యం వినొచ్చా? వినవచ్చు. బాప్తిజం తీసుకోవచ్చా? బాప్తిజం విషయం నేను చెప్పేశాను. బాప్తిజం అనేది ఆ టైంలో వద్దు, మీకు ఇబ్బంది కలుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్లు రకరకాలు ఉంటాయి వాటర్లో, కాబట్టి అవన్నీ మీ దేహానికి హాని చేస్తాయి. కాబట్టి తర్వాత మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. 2, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.